హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇది స్కూల్లో అయితే ఈ విధంగా అయితే డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు అనేది జరుపుకునేసినాము ఎందరో మహానుభావులు అందరినీ కూడా ఈ విధంగా అయితే పెట్టేసి వాళ్ళకైతే పూలతో ఈ విధంగా డెకరేషన్ అనేది చేశాము భరతమాత గెటప్లో కూడా ఒక అమ్మాయిని అయితే రెడీ చేశామనమాట వాళ్ళందరినీ కూడా ఒకసారి మనము గుర్తు తెచ్చుకోవాలి ఈ భారతదేశంలో పుట్టినందుకు కాబట్టి మేమైతే ఈ విధంగా వేడుక అనేది చేసేసుకుంటున్నాము పిల్లలు కూడా ఎంతో ఉత్సాహంతో ఒక్కొక్కరు తెల్లవారితోని మనం చెప్పిండే టైంకైతే కూడా వచ్చేసారు అంతా కూడా చాలా చాలా బాగా జరిగింది ఇక్కడ అయితే కూడా నోటీస్ బోర్డు అనేది ఈ విధంగా అయితే రెడీ చేసేసాము అసలు ఈ ఫెస్టివల్ అనేది మనము ఇది ఫెస్టివల్ అని చెప్పుకోవాలి మనకు ఒక స్వేచ్ఛ ధైర్యము అన్నీ కూడా ఇచ్చింది అంటే ఆ మహానుభావుల వల్లే అసలు ఎందుకు జరుపుకుంటున్నామో మీకు కొంచెం క్లుప్తంగా చెప్పేస్తాను ఇదేమి అంటే భారతదేశంలో గణతంత్ర దినోత్సవాన్ని ఒక జాతీయ పండగగా ప్రతి ఒక్కరూ కూడా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున భారత గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి కారణం ఏమిటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదున భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ మన దేశానికి సొంత రాజ్యాంగం అనేది లేదు ఈ రాజ్యాంగాన్ని రూపొందించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు భారత రాజ్యాంగాన్ని రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం అనేది పట్టింది ఈ రాజ్యాంగం ఈ కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత కూడా ఇది మొత్తం అంతా కూడా రూపొందించడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల సమయం అనేది పట్టిందనమాట జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల భారత రాజ్యాంగం దేశం మొత్తం అమలులోకి వచ్చేసిందనమాట అందుకే ప్రతి సంవత్సరం జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం ఇంకా చెప్పాలంటే ఇక్కడ అందరినీ ఫొటోస్ అయితే పెట్టేసి వాళ్ళకైతే పూలతో వాళ్ళకి ఈ విధంగా అయితే చేసేస్తున్నాము చాలా చాలా హ్యాపీగా అయితే ఉన్నింది అలాగే ఈ రాజ్యాంగం వలన మనకు స్వేచ్ఛగా జీవించడానికి హక్కులు కూడా లభించాయి అంటే మనం ఏ విధంగా ఉండాలి ఏంటి అనేది అంతా కూడా మనకు మన సొంతంగా మనమే ఏదైనా ఒక పని చేయాలంటే మన సొంత ఆలోచనతోనే చేసే విధంగా ఉన్నిందనమాట ఆ విధంగా వచ్చింది అంటే ఎవరి చేతుల్లోనూ మనం లేకుండా మనకు స్వతంత్రం అనేది తీసుకురావడం వలన మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా అనేది తిరుగుతున్నాం అలాగే ఇలా ఉంటున్నాం అలాగే ఇంకా చెప్పాలంటే ఎందరో స్వేచ్ఛగా ధైర్యంగా బ్రతకడానికి మన దేశ సైనికులు మన దేశ స్వాతంత్ర పోరాట ధీరులు ముఖ్య కారణం అని కూడా మనము చెప్పుకోవచ్చు సైనికులు అలాగే పోరాట వీరులు వాళ్ళ యొక్క త్యాగం వలనే కదండి మనమైతే ఈరోజు ఇంత బాగా ఉన్నామంటే అంటే ఎందరో మహనీయుల యొక్క ప్రాణ త్యాగం పోరాటం పట్టు వదలకుండా వాళ్ళు చేసిన కృషి వలనే మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా బ్రతకగలుగుతున్నాం అటువంటి మహనీయులని మనం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదు ప్రతి సంవత్సరము కూడా జనవరి ఇరవై ఆరున గణతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం ఈ విధంగా జరుగుతూ ఉంటే పిల్లలంతా కూడా ప్రతి ఒక్కరూ చాలా బాగా వచ్చేసారనమాట ఇక్కడ మేడం కూడా ఆ గణతంత్ర దినోత్సవం గురించి మొత్తంగా క్లుప్తంగా వాళ్ళకైతే పిల్లలకి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేడుగా అసలు ఎందుకు జరుపుకుంటున్నాం ఏంటి అసలు అసలు ఈ విధంగా ఎందుకు అయింది అంతా కూడా మేడం అంతా కూడా చెప్పింది అసలు చాలా చాలా బాగా జరిగింది అలాగే ఈ విధంగా వాళ్ళ వాళ్ళ గెటప్పుల్లో అయితే పిల్లలు అయితే ఎంత బాగా వచ్చారో చూడండి ఇక్కడ పేరెంట్స్ అంతా కూడా వచ్చారు పేరెంట్స్ పిల్లల్ని వదిలేసి వెళ్లకుండా ఇది కూడా మా ఫెస్టివల్ అనేసి అన్నట్లుగా వచ్చారు ఇక్కడ ఇంకా అమ్మాయిల అబ్బాయిలతో పాటు అమ్మాయిలు కూడా మేము కూడా పిరమిడ్స్ అలాంటివన్నీ కూడా మేం చేస్తాము అనేసి ముందుకొచ్చి వాళ్ళ యొక్క ఓన్గా అయితే ఈ విధంగా అయితే చేసేస్తున్నారు చాలా చాలా ఒక అసలు భయం అనేది వాళ్ళల్లో లేదు ప్రతి ఒక్క దాంట్లోనూ ప్రతి ఒక్క రంగంలోను మేము ఉంటాము అనేసి ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం కదా సో ఆ ప్రోత్సాహం అనేది కూడా ఇచ్చారు అందుకనేసి ప్రతి ఒక్క రంగంలోనూ ఆడపిల్ల అనేది ఖచ్చితంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎంతోమంది చెప్పారు కాబట్టే ఇప్పుడు అందరూ కూడా ప్రతి ఒక్క సంస్థలోనూ రంగంలోనూ ముందుండారు ఒక చదువు విషయంలో కానీ ఏదైనా సరే ముందుండి అన్నీ కూడా నడిపిస్తున్నారు చూసారా ఎంత బాగా భయపడకుండా ఎంత బాగా చేశారో కదా సో వీళ్ళందరికీ కూడా ఒక సెల్యూట్ కొట్టాల్సిందే సో చాలా చాలా బాగా అయితే జరిగింది అక్కడ ఇక్కడ భరతమాత మధ్యలో ఉండి అంతా కూడా ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాములు కూడా చాలా జరిగాయి ప్రతి ఒక్కటి కూడా అన్న అన్నీ కూడా అక్కడ చెప్పాలంటే దేశభక్తికి సంబంధించిన పాటలు కానీ అన్నీ కూడా జరిగింది స్పీచ్లు జరిగాయి చాలా చాలా బాగున్నాయి ఇంకా చివరిలో అయితే పిల్లలకి అందరికీ కూడా చాక్లెట్స్ అవన్నీ ఇచ్చి వాళ్ళని అయితే పంపించడం అనేది జరిగింది అక్కడికి వచ్చిన పేరెంట్స్ అంతా కూడా అంతా ఫ్లాగ్కి అయితే షెల్యూట్ కొట్టి మన దేశానికి గర్వంగా చెప్పుకున్నారు మన దేశం గురించి అయితే చాలా చాలా బాగా అయితే జరిగింది ఇంత ఉందో కదా అసలు మా స్కూల్లో చాలా బాగా చేసుకున్నాం మేమైతే సో మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మళ్ళొక్కసారి